నాంపల్లి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా హాస్టల్లో దారుణం జరిగింది. కల్తీ ఆహారం తిని 50 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. అస్వస్థులైన వారిని హాస్పిటల్కు తీసుకెళ్లకుండా హాస్టల్లోనే ఉంచారంటున్నారు స్టూడెంట్స్. ఇది తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ ముందు ధర్నా చేశారు. దాంతో విద్యార్థినులకు ట్రీట్మెంట్ అందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నేతలు. ఈవెన్ హాలిడేస్ 2 మంత్స్ హాలిడేస్ వచ్చినా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేదు. అది ప్లస్ బయట వచ్చినారు, ఆయిల్ అంతా యూజ్ చేసిన వాళ్ళు ఎన్ని సార్లు యూజ్ చేసిన అండ్ చాలా సార్లు యూజ్ చేసేవారికి బయట అన్ని ఈగలు వచ్చి వాళ్ళతో ఆనియన్ కట్ చేసి అక్కడే పెడతారు. అండ్ ఈ ఫుడ్ తినడం వల్ల మాకు పాస్ కడ్జెస్ నుంచి అన్ని స్టమక్ పెయిన్ మోషన్స్ ఆపెన్స్ వాంటింగ్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు. నాట్ ఒక 50 దాకా ఉన్నారు. బయట చేసేవారు రైనీ సీజన్ తొందరగా డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. చాలా మంది అవుతున్నా కూడా ఏం కేర్ తీసుకోవట్లేదు. అమ్మాయికి అసలు ఫస్ట్ టైం కూడా లేదు. కానీ ఆమె ఏం చెప్తుంది, ఇది ఆల్రెడీ ఉంది మా మమ్మీ నాకు చెప్పింది అనుకుంటే చెప్తుంది. ఆమె అంతా పెయిన్ ఉండి కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే చెప్తున్నారు. మధ్యాహ్నం చికెన్ పెట్టి చికెన్లో పెరుగు చేసి పాడైపోయిన పెరుగుతోటి భోజనం పెట్టడం మూలంగా 50 మంది విద్యార్థులకు ఈరోజు భోజనంతో అలాగే వామిటింగ్స్ కావడం వల్ల ఆ విద్యార్థులు ఆసుపత్రికి గురయ్యారు. 50 మంది విద్యార్థులు వాళ్ళకి పొద్దుగాల నుంచి మోసించిపోయినా వామిటింగ్స్ అయినా కానీ ఈ యజమాని వాడేను ఎవరు పట్టించుకోకుండా నేరంగా కాలేజీకి తీసుకు